ఏంటి ఇంత లేటు సార్? వాళ్ళు ఇంకా రాలేదా? రాలేదు సార్. ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడ ఉన్నారు? సరే సార్. ఫోన్ సార్, కంగారులో ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? అయ్యో అలాగే. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మామిడి ఫోన్ తీసుకొచ్చా. ఈ వంకతో నీ ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేద్దాం అనుకున్నాను, చంపేసావు కదరా. నాదనుకో నొక్కుతా ఉన్నా, ఇదిగో ట్రై చేయి. ఏమైంది? స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఓ, ఇప్పుడు ఎలా? సార్ వాళ్ళు తప్పకుండా వచ్చారు సార్, మనం వెయిట్ చేద్దాం. సర్లే, ఈలో టాయిలెట్కి వెళ్ళి వస్తా, నువ్వు వెయిట్. సరే సార్. సర్లే, ఎవరు చంపితే నాకేంటి, వీడు చావడమే కదా నాకు కావాల్సింది. వీడి భార్య ఫోన్ తెచ్చుకుని వీడి భార్యనే ఈ హత్య కేసులో ఇరికించుకున్నాడు. వీడియో డిలీట్ చేయాలంటే వాడి ఫింగర్ కావాలి కదా. ఫింగర్తోనే కదా లాక్ ఓపెన్ చేశాడు, ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు? ఎవరైనా ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుని ఈ వీడియో పోలీసులు దొరకకుండా చేయాలి. ప్రియమైన శ్రీవారికి ప్రేమలో ఇన్ని రకాలు ఉంటాయని నా ప్రేమని సమాధి చేసి Thank you.
ఇప్పుడే ప్రీప్లాన్గా రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. హైదరాబాద్లో నా ప్లాన్ ఫినిష్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వచ్చాను. ఆ మార్నింగ్ ఈ గోదావరిలో అస్థికలు కలిపి మేమిద్దరం హైదరాబాద్కి ట్రైన్లో వచ్చేసాం. ఏం ప్లాన్ వేసావురా? ఈ భూమి మీద మంచివాళ్ల కన్నా మంచివాళ్లుగా నటించే వాళ్ల శాతమే ఎక్కువ నీలాగా. భయం వల్ల కొంతమంది అవకాశం రాక ఇంకొంతమంది మంచివాళ్లుగా చెలామణవుతున్నారు. మనలో ప్రతి వ్యక్తిలో ఒక హీరో ఉంటాడు. వాడు స్కూల్ పిల్లాడికి లిఫ్ట్ ఇస్తాడు, అడుక్కునే ముసలవ్వకి 10 రూపాయలు దానం చేస్తాడు, జింకను తరుముతున్న పులిని చూసి తిట్టుకుంటాడు, బోరుబావిలో పడ్డ పాప బతకాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాడు, తెలిసిన అన్యాయం గురించి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తాడు. అదే మనిషి అవకాశం రాగానే సమాజం అనే జింక పిల్లని వేటాడుతూనే ఉన్నాడు. నిన్ను నువ్వు హీరో అనుకున్నావు, అవకాశం రాగానే నీలో ఉన్న విలన్ బయటపడ్డాడు. అబద్ధం ఆనంద పెట్టి నిజం బాధ పెడుతోందంటే నీ మార్గం దుర్మార్గం అని అర్థం. అదే అబద్ధం బాధ పెట్టి నిజం ఆనంద పెడితే నీ మార్గం అందరికీ ఆదర్శం అని అర్థం. అమ్మ నాన్న ఆస్తులు చూసి పెళ్లి కొప్పుకుంటారు, అదే అమ్మాయిలు అమ్మ నాన్న ప్రేమ అత్తారింట్లో కూడా ఆస్తిగా దొరకాలనుకుంటారు. ప్రేమించిన వాడితో అందమైన జీవితాన్ని కోరుకుంటారు, కానీ అది అడ్డంగా సంపాదించిన డబ్బుతో మాత్రం అస్సలు కాదు. చావంటే భయం పోయిందా? తప్పు చేసిన వాడెవడు తప్పించుకోకూడదు సార్. విశ్రుత్ సార్, విశ్వనాథ్ను ఎవడు చంపాడో ఎందుకు చంపాడో అర్థం కావట్లేదు. కనీసం ఒక చిన్న క్లూ కూడా వదలలేదు. చాలా తెలివిగా ఈ మర్డర్ చేశాడు. I got it, Vishrath. Let's go, come on.